మన శరీరంలో విటమిన్స్ అన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాగే ఐరన్ కూడా మన శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఐరన్ లోపం వల్ల జరిగే నష్టాలు ఏమిటి, అలాగే గోలీ సోడా తాగే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు తింటే మనకు రక్తం ఎక్కువగా పెరుగుతుంది, దీంతో పలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే మన శరీరంలో ఐరన్ తక్కువైతే కేవలం రక్తహీనత మాత్రమే కాదు, ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఐరన్ లోపం వల్ల తీవ్ర అలసట ఉంటుంది, చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోతారు. అలసటతో బాగా చికాకు, బలహీనంగా మారడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజువారీ పనులు చేస్తున్నా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. నిద్రలో కాళ్ళు అదే పనిగా కదుపుతూ ఉండటం, మధ్య మధ్యలో గోగుతూ ఉండటం ఐరన్ లోపానికి సంకేతమని చెప్పవచ్చు. మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది. చిన్నపిల్లలు చాక్ పీస్, మట్టి, కాగితాలు వంటివి తింటూ ఉంటే ఐరన్ లోపంగా చెప్పవచ్చు. ఐరన్ లోపం ఉన్నవారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది, అన్ని విషయాలకు తీవ్రంగా ఆందోళన చెందుతారు. ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది, దానివల్ల హైపోథైరాయిడిజం అనే సమస్య తలెత్తవచ్చు. త్వరగా అలసిపోతూ ఉండటం, బరువు పెరుగుతూ ఉండటం, శరీరం చల్లగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుందని ముందే చెప్పుకున్నాం. దానివల్ల జుట్టు ఊడిపోతుంది, నాలుక మంటపుట్టడం, వాపు చాలా నున్నగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పాలిపోతుంది, పెదవుల లోపల భాగంలో చిగుళ్ళు, కనురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గుతుంది. ఐరన్ లోపం తలెత్తకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మరి సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుని సలహాతో మందులు వాడవచ్చు. అయితే పలు రకాల ఆహార పదార్థాల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అవేమిటంటే పప్పు ధాన్యాలు, పాలకూర, గింజ పప్పులు, చికెన్, కాబూలీ శనగల్లో ఇతర పోషకాలతో పాటు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. దీనితో పాటు జీలకర్ర, కొత్తిమీర, పసుపు, ఎర్రమిరపకాయలు, బీట్రూట్, టమాటాలు, యాపిల్, చెర్రీ వంటి ఎరుపుదనం ఉన్న పండ్లలో ఆహార పదార్థాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వాటిని తరచూ తింటే ఐరన్ లోపం సమస్య నుంచి బయటపడవచ్చు. గోలీ సోడా భోజనం చేయగానే చక్కగా ఓ సోడా పాన్ నమలడం చాలామందికి అలవాటు. సోడా తాగితే తిన్నది తిన్నగా అరుగుతుందని, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవని అనాదిగా నమ్ముతూ వస్తున్నారు. కానీ ఆ నమ్మకాలు మూఢనమ్మకాలు అంటున్నారు నిపుణులు. రోజుకు 2 సోడా సీసాలు తాగితే గుండె జబ్బులతో మరణించే ముప్పు 2 అధికమవుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. సాధారణంగా గోలీ సోడాలే కాకుండా చక్కెర ఎక్కువగా గల పానీయాలు సేవించేవారు గుండె పోటుతో చనిపోతున్నట్లు వారి పొట్టతోనలతో వెల్లడయింది. వారు కనిపెట్టిన మరో కొత్త విషయం ఏమిటంటే తీపి పదార్థాలు తినేవారికన్నా 2 సోడాను రోజు సేవించేవారే 2 ఎక్కువగా మరణిస్తున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. 45 పైబడిన 17,930 6 జరిపిన అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు డాక్టర్ వెల్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. గ్యాస్తో పాటు చక్కెర అధికంగా ఉన్న పానీయాలతోనే గుండెకు ముప్పు అధికమని చెప్పారు. వీటిలో ఇతర పోషకాలు లేని కారణంగా శరీరంలో చక్కెర స్థాయి అనూహ్యంగా పెరగడంతో జీవక్రియలపై సత్వ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే గ్యాస్ అధికంగా ఉన్న పానీయాలు, షుగర్ అధికంగా ఉన్న పానీయాలు ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.